రాష్ట్రంలో ప్రజలకు ఏదైతే పెరిగిపోతున్న ఆయిల్ ధరలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ అయితే పెట్టింది. ఆయిల్ డీలర్లలో అలజడి కూడా స్టార్ట్ అయింది. పామ్ ఆయిల్ సబ్సిడీతో నష్టమంటున్న డీలర్లు, రైతు బజార్లో అమ్మకాలపై కనిపించని కనీస నిబంధనలు, ఒక తెల్ల రేషన్ కార్డుతో పలు దుకాణాల్లో సబ్సిడీ ఆయిల్ కొనుగోలు, అదే సబ్సిడీ ఆయిల్ తిరిగి మార్కెట్లో అమ్మకాలు, అనంతపురం జిల్లాలో మొదలైన సబ్సిడీ ఆయిల్ దోపిడీ, 14న విజయవాడలో డీలర్ల సంఘం భేటీ. అంటే మనం చూసుకుంటే సోమవారం నాడు భేటీ అయితే అవుతున్నారన్నమాట. రాష్ట్రంలో నిరుపేదలకు పండుగ పూట సబ్సిడీ ధరకే పామ్ ఆయిల్ అందించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తీసుకున్న మంచి నిర్ణయం కొంతమంది వ్యాపారులకు, మరికొంతమంది దళాలకు వరంగా మారింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 3000 మంది ఆయిల్ డీలర్లు అలజడైతే సృష్టించింది. దసరా పండుగను పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీ నుంచి పామ్ ఆయిల్ను లీటర్ 110 రూపాయలకే నిరుపేదలకు అందించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించిన నేపథ్యంలో, అయితే రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి నిరుపేదకు కూడా సబ్సిడీ ధరపై 3 లీటర్ల పామ్ ఆయిల్ అందించాలని, ఆ దిశగా రైతు బజార్లో సబ్సిడీ పామ్ ఆయిల్ అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆ దిశగానే పామ్ ఆయిల్ డీలర్ల నుంచి 118 రూపాయలకు విక్రయిస్తున్న లీటర్ పామ్ ఆయిల్ 100 రూపాయలకు 110 రూపాయలకు అయితే రైతు బజార్లు అందుబాటులో ఉంచారు. ఈ ప్రక్రియ ద్వారా కొంతమంది పేదలకు లబ్ధి చేకూరుతున్నప్పటికీ సబ్సిడీ ముసుగులో కొంతమంది వ్యాపారులు తెల్ల రేషన్ కార్డుల నుంచి 110 రూపాయలు కొనుగోలు చేసి మళ్ళీ దాన్ని ఎక్కువ రేటుకు అయితే అమ్ముతున్నారన్నమాట. అందువల్ల పేదలకంటే దళారులు అయితే ఎక్కువైతే లబ్ధి పొందుతున్నారు. సో అందువల్ల రేషన్ కార్డు నిబంధన తీసి అందరికీ కూడా 110 రూపాయలకు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట. అప్పుడైతే ఇంకా ఆ ప్రాబ్లం అయితే ఉండదని చెప్పేసి కోరుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా ఏపీలోని పెరుగుతున్న నిత్యావసర ధరలను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి వంతు అయితే వారైతే కృషి చేస్తున్నారు. మ్యాక్సిమం మరింతగా మాట్లాడి 14వ తారీఖున అయితే సమావేశం జరుగుతుంది కాబట్టి వారితో మాట్లాడి ధరలు అయితే తగ్గించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు ఆయిల్ ధరలు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.